Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కొద్ది డౌన్ చేయండి సార్, డౌన్ చేయండి. పక్కన ఇంతమంది ఆఫీసర్లు ఉన్నారు, ఒక్కరితో ఆడితో మాట్లాడతాం. ఇదేంటి ఈ ఊరు, ఏదైనా ఇది ములిగిపోయిందా, అదే ఇదే చేతిలో కాగితాలు కానీ, ఒక కాగితం కానీ, లేదా ఏ ఊరు ఇది, లేదా ఇదేంటి నీళ్ళు నీళ్ళు పడిపోయినాయి, అదే ఇదే అనేవాడిన సహజంగా మన కారులో వెళ్తున్నా కూడా అరే ఇక్కడ ములిగిపోయింది అక్కడ ములిగిపోయింది అని మాట్లాడుకుంటాం. ఇంకా పక్క డ్రైవర్తో అన్నా ఒక్కరితో, అసలు మామూలుగా వీళ్ళందరూ అవి అందరూ ఏఎస్ ఆఫీసర్లే, ఒక్కరితో మాట్లాడకుండా అలే మామూలుగా ఎమ కొట్టుడు కొడుతున్నాడు. ఆ కప్పు గిన్నెలు గిన్నెలు ఖాళీ చేయడం అయితే తెలుగు ఆఫ్టర్ తింటాకి వెళ్ళాం మనం. ఇది మన భాగవతం, ఇది మన తంతు. ఇన్ని తంతులు మనం చేసి అధికారం పోగానే ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఏంటంటే చంటి పిల్లల్ని తల మీద చేయి పెడుతున్నాడు, ముద్దులు పెడుతున్నాడు, వాళ్ళకి పెన్నులు ఇస్తున్నాడు. కమలాసన్ కన్నా పెద్ద నటుడు అని చెప్తున్నాడు. సాక్షాత్తు ఎన్టీ రామారావు గారు భారతదేశం గర్వించదగ్గ నటుడు. ఈ ఆంధ్ర అంటే తెలుగు ప్రజలందరూ కూడా గర్వపడేటువంటి నవరస నటనా సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు. మన కాళ్ళు గడికి పిల్లనిచ్చి పెళ్లి చేసినటువంటి, మన కళ్యాణ యోగం పట్టించినటువంటి ఎన్టీ రామారావు గారు ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు తెలుసా మనకి, నా అల్లుడు చంద్రబాబు నాయుడు నాకన్నా పెద్ద నటుడు అని చెప్పాడు. అది నీకన్నా ఇంకా నటుడు ఎవడు దొరుకుతాడు మనకి? అసలు అన్నిటికంటే కూడా ఈయనకి కరెక్ట్గా యాప్ ఏంటంటే నారా గజిని. ఈయనకి సూటబుల్ అంటే కరెక్ట్ పేరు ఏంటంటే నారా గజిని. అన్నీ మర్చిపోతాడు, లేదా మనం మర్చిపోవాలని చెప్పని ఆయన యాక్షన్ చేస్తాడు. 1996లో మరి ఎందుకు వెళ్ళలేదు, ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, ఎటపాక ఎందుకు వెళ్ళా, ఎటపాక ఎందుకు గుర్తురాలా, ములిగిపోయింది ఎటపాక 96లో కూడా ఎందుకు వెళ్ళలేదు? అప్పుడు మనమే కదా ఏంటాడు, రాముడు వచ్చి కడుగుతాడా, రాముడికి దండం పెడతాను. మరి ఎవడు కడిగారు మరి ఆ రోజు, రాముడు వచ్చి కడిగారా, చంద్రబాబు వచ్చి కడిగారా, ఎవడు దాడి కడుక్కున్నారు బురద? 1996లో ఎవడు కడుక్కున్నాడు? ఈ ఎటపాకలో ఉన్న బురదనే లేదా గోదావరి ముంపు ప్రాంతాలైనటువంటి ఎటపాక మండలంలో ఆయన పర్యటిస్తూ వరదలో ఇబ్బంది పడినటువంటి వరద బాధితుల్ని ఓదార్చడం సంగతి దేవుడెరుగు. ఆయన ఆ వరద బురదలో కూడా రాజకీయాలని ఎత్తుక్కునేటువంటి ప్రయత్నం తప్పితే చిత్తశుద్ధితో ఒక్క మాట సానుభూతి మాట, సానుభూతి పలకరింపు కానీ చేయకపోవటం ఆయన రాజకీయ దిగజారుడుతనానికి ప్రత్యక్ష నిదర్శనంగా కనపడుతుంది. ఆయన మాట్లాడతారు, ఆయన పోలవరం ముంపు ప్రాంతం మొత్తాన్ని ఏదైతే చింతూరు, ఎటపాక, విఆర్పురం అటుపక్క ఉన్నటువంటి నాలుగు మండలాలు, అలాగే ఇటుపక్క పశ్చిమ గోదావరి అంటే ఏలూరు జిల్లాకి ఉన్నటువంటి రెండు మండలాలు కుక్కునూరు కానీ, ఆ రెండు మండలాలు కలిపి ఒక జిల్లా చేస్తాను అని చెప్పి చెప్తున్నారు. ఎప్పుడు జిల్లా చేస్తా అంట, 2024లో ఆయన మళ్ళీ అధికారానికి వచ్చి సీఎంగా వస్తే అప్పుడు చేస్తాడంట. ఆయన ఇంకా ఎంత ఎటక అంటే ఆయన మాట్లాడతాడు, ఎటపాక ఎటపాక నుంచి ఇవాళ ఉన్నటువంటి జిల్లా కేంద్రమైన పాడేరుకి వెళ్ళాలంటే దానికన్నా కూడా 385 కిలోమీటర్లు అవుతుంది, దానికన్నా హైదరాబాద్ వెళ్తాం చాలా తొందరగా వెళ్ళిపోతారు మీరు,
ఇటువంటి ప్రభుత్వం ఇది, నేనైతే నేను రాగానే చేస్తా అన్నాడు. 2014లో ముఖ్యమంత్రి ఎవరు ఈ రాష్ట్రానికి? 19 దాకా ఎవరి ప్రభుత్వం నడిచింది? ఈ ఎటపాక అనేటువంటి మండలం కానీ, ఎటపాక ఊరు, పోలవరం ముంపు ప్రాంతం అనే ఎటపాక ఏ జిల్లా కింద ఉంది? వాళ్ళు జిల్లా కేంద్రానికి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? అయ్యగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాకినాడ వెళ్ళాలి. ఎటపాక నుంచి కాకినాడ ఎంత దూరం? మతి ప్రేమించిందా లేకపోతే మతి మరుపా?